మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆరోగ్యం యొక్క పరిణామాలు అంటే ఇందులో ఏ విధంగా పరిణామం అనేది జరుగుతుంది ఈ హెల్త్ లోపల. అంటే మనం కండిషన్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇందులో ఫిజికల్, సైకలాజికల్, ఎమోషనల్, సోషల్. సో ఫస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కాన్సెప్ట్. ఏంటి మామూలుగా స్పిరిచువల్గా రిలేటెడ్ టు స్పిరిచువల్, ఎకలాజికల్, కల్చరల్, ఎకలాజికల్ కల్చరల్ ఒకేషనల్ న్యూట్రిషనల్ ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మెయిన్ ఏంటి ఫిజికల్, ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద హెల్త్. ఫిజికల్ డైమెన్షన్స్ ఆఫ్ ద హెల్త్లో శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం, శారీరకంగా శారీరం ఆరోగ్యంగా ఉండడం. ఇదేంటి మానసికంగా ఆరోగ్యంగా ఉండడం. ఇదేంటి సోషల్, సామాజికంగా ఆరోగ్యంగా ఉండడం. సో మనం ఫిజికల్ హెల్త్ని తీసుకుందాం ఫస్ట్. ఫిజికల్ హెల్త్ని తీసుకున్నట్లయితే ఇందులో మామూలుగా ఫిజికల్గా అంటే ఒక మనిషి చూడడానికి కరెక్ట్గా హెల్దీగా ఉన్నాడా లేదా, అంటే కరెక్ట్గా సెన్స్ ఆర్గాన్స్, సెన్స్ ఆర్గాన్స్ అంటే మీకు ఐడియా ఉంటే ఏమిటి, ఇయర్స్ అంటే వినిపించడం వినికిడి కానీ, స్కిన్ స్పర్శ కరెక్ట్గా ఉందా లేదా, వినడం కరెక్ట్గా వినగలుగుతున్నాడా, స్పర్శ కరెక్ట్గా ఉందా లేదా, ఐస్ ఐస్ సెన్స్ ఆర్గన్స్ కరెక్ట్గా ఐస్ కళ్ళు కనిపిస్తున్నాయా లేదా సైట్ లేకుండా. నెక్స్ట్ టంగ్ కరెక్ట్ రుచి అనేది తెలుస్తుందా లేదా ఆ పర్సన్కి, ఓకేనా. నెక్స్ట్ నోస్లో స్మెల్ కరెక్ట్ స్మెల్ రికగ్నైజ్ చేస్తున్నాడా లేదా. ఈ సెన్స్ ఆర్గన్స్ అనేవి మనం కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు. ఇంకొకటి ఏంటి సిస్టమ్స్, మన బాడీలో ఉండేటువంటి సిస్టమ్స్. ఏమేమి సిస్టమ్స్ ఉంటాయి, చాలా రకాల సిస్టమ్స్ ఉన్నాయి మన బాడీలో. సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ చాలా ఉన్నాయి. సో మెయిన్ ఏంటి సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ కరెక్ట్గా ఉందా లేదా, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే మలమూత్రములు కరెక్ట్గా, ఎక్స్క్రిటరీ సిస్టమ్ యూరిన్ పాసేజ్ అనేది కరెక్ట్ టైంకి చేస్తున్నాడా లేదా, కరెక్ట్గా డైలీ అవుతుందా లేదా అనేటువంటి వాటిని బేస్ చేసుకొని మనం ఫిజికల్ హెల్త్ అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. ఫిజికల్గా కరెక్ట్ ఫిట్టా కాదా పర్సన్ అనేది, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది ఈ కండిషన్స్ అనేది బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి సైకలాజికల్గా, సైకలాజికల్గా కరెక్ట్గా ఉండడం అంటే మానసికంగా కరెక్ట్గా ఉండడం. అంటే ఒక పర్సన్ని మనం మానసికంగా ఫిట్, ఒక పర్సన్ హ్యూమన్ ఆర్గానిజం ఈజ్ ఫిట్ ఫర్ మెంటల్లీ అని చెప్పేసి సర్టిఫికెట్ ఇలా ఇవ్వగలుగుతాం మనం. అంటే అతని యొక్క మెంటల్ స్టేటస్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతూ, అతని గోల్స్ ఏంటి, అతని నీడ్స్ ఏంటి, ఎమోషనల్గా ఆ సైకలాజికల్గా స్ట్రెంగ్త్ని కలిగి ఉండి, ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా కరెక్ట్గా డీల్ చేసే కెపాసిటీ ఉండి, మెంటల్గా కరెక్ట్గా స్టేటస్లో ఉన్నప్పుడు అతన్ని మానసికంగా ఆరోగ్యంగా కరెక్ట్గా ఉన్నాడని చెప్తాం. నెక్స్ట్ ఏంటి సామాజికంగా సోషల్. సో సామాజికంగా మనం ఉండేది సమాజంలో, సో సమాజంతో మంచి అవగాహన కలిగి ఉండడం, మంచి సత్సంబంధంని కలిగి ఉండడం, సోషల్గా సామాజికంగా మంచి సంబంధంని కలిగి ఉన్నట్లయితే ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఈ కండిషన్స్ అన్నింటినీ బేస్ చేసుకొని మనం ఆరోగ్యం యొక్క పరిణామం అనేది ఏ విధంగా జరుగుతుంది డైమెన్షన్స్ని మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం. నెక్స్ట్ ఏంటి ఇంకా చాలా ఉన్నాయి స్పిరిచువల్, ఎకలాజికల్, కల్చరల్, వొకేషనల్, న్యూట్రిషనల్, ప్రివెంటివ్ ఇవన్నీ కూడా మన డైమెన్షన్స్లో చెప్పుకుంటాం. సో స్పిరిచువల్ చెప్పుకున్నట్లయితే స్పిరిచువల్ ఏంటి ఆధ్యాత్మికంగా కరెక్ట్గా ఉండడం. ఆధ్యాత్మికంగా అంటే ఎప్పుడు యోగా చేసుకుంటూ ఎప్పుడు ఆసనాలు వేసుకుంటూ ఉండడం అనేది దట్ ఈజ్ నాట్ ద స్పిరిచువాలిటీ.
స్పిరిచువాలిటీ అంటే ఏంటి, కరెక్ట్గా ఏదైనా కాన్సెప్ట్ అనేది తెలిసినప్పుడు మనకు కరెక్ట్ అవగాహన కలిగి ఉండడం, ఎథిక్స్ని ఫాలో అవ్వడం. ఎథిక్స్ అంటే నీతి నియమాలు నిబంధనలు అనేది కట్టుదిట్టం, కరెక్ట్గా ఫాలో అవ్వడం, సమాజానికి యూజ్ అయ్యేటువంటి వర్క్స్ చేయడం. సో అవంటి మానసికంగా ఫిట్ని కలిగి ఉండడం, అవన్నీ కూడా మనం స్పిరిచువల్గా స్టేటస్ని క్యాల్క్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఎకలాజికల్గా, ఎకలాజికల్గా సామాజికంగా రిలేషన్ అనేది కరెక్ట్గా అందరితో ఉన్నప్పుడు సో మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ కల్చరల్ తీసుకున్నట్లయితే సాంస్కృతికంగా ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ క్యాస్ట్లో కానీ కల్చరల్ యాక్టివిటీస్ అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. సో అన్నిట్లలో కూడా ముందుండు కరెక్ట్ స్టేటస్ని కలిగి ఉండడం. నెక్స్ట్ వొకేషనల్ వృత్తిపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి ఇది మనం స్టేటస్ జాబ్కి ఇన్కమ్కి సంబంధించిందిగా తీసుకుంటాం. వొకేషనల్ అనగా అంటే వొకేషనల్ మన కోర్సులు కూడా వృత్తి సంబంధమైన కోర్సులు, ఎంపీహెచ్డబ్ల్యూ ఎంఎల్టీ అవునా. సో వృత్తి సంబంధమైనటువంటి పనులు అనేవి చాలా ఉన్నాయి సమాజంలో, అవన్నింటితో సంబంధాన్ని కలిగి ఉండడం లేదా వృత్తి లోపల జాబ్ అంటే మనకు అది ఏ విధంగా యూజ్ కావాలి, ఇప్పుడు చదివే చదువు కావచ్చు లేదంటే జాబ్ ఏదైనా, ఎందుకు ఇన్కమ్ అనేది ఎన్ కావడానికోసం, ఇన్కమ్ అనేది రావడాని కోసం మనం స్టడీ అనేది ఎడ్యుకేషనల్గా కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటున్నాం. వృత్తిపరమైనటువంటి పనులు ఇది చేసుకోవడం ఇన్కమ్ వస్తుంది, జాబ్ ఉంటుంది, దానివల్ల మనకి ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి. సో టోటల్గా ఎర్నింగ్స్ కూడా మన హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్గా ఉండడానికి దోహదం చేస్తుంది. సో నెక్స్ట్ న్యూట్రిషనల్ అండ్ ప్రివెంటివ్. న్యూట్రిషనల్ తీసుకుంటే అంటే మనం కరెక్ట్ పోషకాహారం అనేటువంటిది తీసుకున్నట్లయితేనే ఆరోగ్యంగా కరెక్ట్గా ఉన్నాం, ఎటువంటి డిసీజ్ రాకుండా మన లోపల ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కరెక్ట్ న్యూట్రిషన్ ఫుడ్, సమతూలమైనటువంటి ఆహారం అంటారు న్యూట్రిషనల్ ఫుడ్ కరెక్ట్గా తీసుకుని ప్రోటీన్స్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఏవైనా సరే మనం కరెక్ట్ క్వాంటిటీలో బాడీకి ఎంత ఆ బాడీ వెయిట్కి సరిగా మనం న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకున్నట్లయితే ఆ కరెక్ట్ హెల్త్ స్టేటస్ని మెయింటైన్ చేస్తుంది ఆ బాడీ. నెక్స్ట్ ప్రివెంటివ్ మెజర్స్. ప్రివెంటివ్ కండిషన్స్ అంటే ఏదైనా డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్తగా మనం మెజర్మెంట్స్ తీసుకోవడం అది కూడా మనకి ఆ డైమెన్షన్స్లో దోహదం చేస్తుంది. సో మెయిన్ ఏంటి, ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ డైమెన్షన్స్ హెల్త్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ స్పిరిచువల్ ఎకనామికల్ వొకేషనల్ ఎకలాజికల్ న్యూట్రిషనల్ అండ్ బోత్ ప్రివెంటివ్ ఇవన్నీ ఎడ్యుకేషనల్ ఇవన్నీ కూడా మనకి సో హెల్త్కి సంబంధించి మెయింటైన్ చేయడంలో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఈ డైమెన్షన్స్ ఆరోగ్యం యొక్క పరిణామాలు అనేవి మనకి ఈ సబ్జెక్ట్లో నెక్స్ట్ ఫస్ట్ ఏంటి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్లో ఈ హెల్త్ కాన్సెప్ట్స్ హెల్త్ చేంజింగ్ కాన్సెప్ట్స్ అనే చాప్టర్లో ఈ ఈ కాన్సెప్ట్ ఈ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అనేది కూడా ఈ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీరు ప్రతిదాని కూడా హెడ్డింగ్ పెట్టేసి ఇప్పుడు చెప్పినదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ లాంగ్ క్వశ్చన్ ఇస్తే ఒక్కొక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓన్లీ 5 మార్క్స్కి ఇచ్చారనుకోండి లైట్గా సింగిల్ లైన్తో ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఇస్తే సరిపోతుంది. సో ఈ డైమెన్షన్స్ ఆఫ్ హెల్త్ అనేది ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఆరోగ్యం యొక్క పరిణామాలు అనేది అడిగినప్పుడు మీరు రాయగలుగుతారు ఖచ్చితంగా, ఈవెన్ 5 మార్క్స్ కడినా రాయగలుగుతారు 10 మార్క్స్ కడినా రాయగలుగుతారు.